పైకి చూశాడు, మళ్ళీ వచ్చి కొట్టాడు. ఏం జరిగిందిరా? ఎస్జే సూర్య గారు, an actor for excellence, superb brilliant performance తో అందరినీ ఎంట్రాల్ చేసినటువంటి ఎస్జే సూర్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు నాకు ముఖ్యమైన రోజు అండి, ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను మిస్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఈరోజు మాత్రం నా లైఫ్లో మిస్ చేయకూడదు, ఏదైనా సరే ఈ ప్రోగ్రాం మిస్ చేయకూడదు నేను ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే కేవలం నేను ఒక సామాన్య యాక్టర్ ఒకను, నాకు మీ అందరు ఇంత రెస్పాన్స్ ఇచ్చారంటే దానికి పర్సనల్గా వచ్చి ధన్యవాదాలు చెప్పాలన్నది నా పరిస్థితి. నేను చెయ్యాలి అది. ఎంత ప్రేమ, ఎంత అక్సెప్టెన్స్ మీ గుండెల్లో, ఒక్కొక్కరు గుండెల్లో నాకు చోటు ఇచ్చారు కదా, అది నాకు చాలా 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 నచ్చింది. నాకు ఈరోజు 2 మంత్స్ ముందే కమిట్ అయిన షూటింగ్ మదురైలో జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు, అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సార్, ఇలా ఈరోజు మీరు బంక్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. కానీ నేను చెప్పాను, ఇక్కడ నేను వెళ్ళలేదంటే నాకు అది కష్టం సార్, ఇప్పుడు ఏం చేస్తామనేది చెప్పి సరే రిక్వెస్ట్ చేశాను. నేనేం చెప్పానంటే అందరు యూనిట్ ఈరోజు లీవ్ తీసుకోండి, కంప్లీట్ ఎక్స్పెండ్ నేను చూసుకుంటాను. నిజమిది. ఎందుకంటే నేను వెళ్ళి పర్సనల్గా అందరినీ చూసి అలా కౌగిలించుకోవాలి అనేది నాకు నాకు చెయ్యి అంత లెంత్ లేదు, కానీ మీరు అందరినీ కౌగిలించుకున్నానమ్మా నాన్న అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఇల్లుకి నేను తీసుకెళ్ళిన నా డైరెక్టర్ గారు రేఖాదిరా గారికి నా ధన్యవాదాలు, అన్ని ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. రొమ్మ చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఒక మంచి మూవీ అండి, ఒక మంచి మూవీ సరిపోదా శనివారం. నాకు ఇక్కడ రిలీజ్ తర్వాత వెళ్ళి అక్కడ షూటింగ్ చేసినప్పుడు సౌత్లో అక్కడ చెన్నైలో ఉన్న అన్ని యాక్టర్లు నాతో అడిగారు, వివేకాత్రే గారు ఎలా, డైరెక్టర్ ఎలా అని అడిగారు. నేనేం చెప్పానంటే ఆంధ్రాలో ఉన్న క్వింటిన్ టొరంటినో, ఆయనకి ఎమోషన్ కూడా వస్తే ఎలాగో అలాగే మా వివేకాత్రేయ గారు అని చెప్పాను. సచ్ టాలెంటెడ్ పర్సన్ యు ఆర్ సార్, రియలీ యువర్ జీనియస్ సార్, రియలీ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఆర్ రైటింగ్. నా ఇంట్రొడక్షన్ కానీ, నానిగారు బాబులా ఉన్నప్పుడు ఉన్న ఎపిసోడ్ కానీ, చారులతా గారిని సృష్టించిన విధం కానీ, ఆ అమ్మాయి కూడా ఎంత చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. అది ఒకటి ఎడిటింగ్తో చెప్తారు, ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్ సూపర్గా ఉందంటారు, సిల్అవుట్ షాట్స్ ఎక్కువ తీస్తే ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటారు, బట్ ప్లెయిన్ షాట్స్లో ఫోటోగ్రఫీ చేయడం చాలా కష్టం, సింగిల్ షాట్లో యాక్ట్ చేయడం చాలా కష్టం, అలాంటి సాఫ్ట్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా చాలా కష్టం. అది నేను చాలా బ్రహ్మాండంగా చేశారు, మీరు ఒక హాలీవుడ్ యాక్టర్లా చేశారు, అది నేను చెప్తున్నాను అండి. రియలీ ఐమ్ టెలింగ్ యూ, ఎవడన్న ఫెంటాస్టిక్ జాబ్ ప్రియాంక, రియలీ ఐ మీన్ ఇట్. అండ్ ద వే సార్ రైట్ రిటర్న్ ద సీన్స్,
దయా క్యారెక్టర్ ఆయన సృష్టించిన విషయం విధానం. నేను యాక్ట్ చేసింది ఇది 50% నేను, 50% ఆయన చేసి నేను చేశాను. ఆయన చేసి చూపిస్తారు ఆయన అలా.